కాకినాడ జిల్లాలో తూరంగి ప్రముఖ శైవ క్షేత్రం రామాయణ కాలం నాటిది. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. మహాశివరాత్రి, మాస శివరాత్రి, శని త్రయోదశి పురస్కరించుకుని వేల సంఖ్యలో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాపర్వదినం గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నందిని అందిస్తారు. మహాశివరాత్రిగా పిలుస్తారు. అన్ని పండుగల్లో శివుడికి మహాశివరాత్రి అంటే చాలా ఇష్టంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని శివాలయాలు కూడా భక్తులతో పోటెత్తాయి. మనం ప్రస్తుతం కాకినాడ రూరల్ లో తోరంగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మనం చూస్తున్నాము ఈ రోజు మహాశివరాత్రితో పాటు శని త్రయోదశి కూడా కలిసి రావడంతో శనీశ్వరుని కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఓకేసారి రాలని భక్తులు కూడా ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు బారులు తీరి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రుద్రాభిషేకాలు, పూజలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఎటువంటి ఏర్పాట్లు చేశారో భక్తులకు మనతో మాట్లాడడానికి ఆలయం ఇవి ఉన్నారో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, పూజలు కూడా ఏమేమి జరుగుతున్నాయి? ఈ సంవత్సరం శని త్రయోదశి, మహాపర్వదినం, మహాశివరాత్రి కూడా కలిసి వచ్చాయండి. 2 సంవత్సరాలు తర్వాత కరోనా నుంచి కరోనా బాధ నుంచి భక్తులందరూ కూడా విముక్తి అయి ఈ సంవత్సరం ఆనందంగా తురంగేశ్వరం దర్శనం వివిధ ప్రాంతాలకు భక్తులు వస్తున్నారండి. వీరందరూ కూడా ఉచిత ప్రసాద వేతన, అన్నదానం, చంటిపిల్లలకి పాలు, చలివేందనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా ఆనందంగా ఈ సంవత్సరం మటుకి ఈ యొక్క ఏర్పాటు అన్ని కూడా మా గౌరవనీయ దేవాదాయ ధర్మదేశ కమిషనర్ గారు ఆదేశాల మేరకు, మా డిప్యూటీ కమిషనర్ గారు ఎం విజయరాజు గారు సూచన మేరకు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మా ధర్మాత్మ చైర్మన్ గారు, భక్తులు, ముఖ్యంగా మా ల్యాండ్ ఆర్డర్ పోలీసు ఎస్ఐ గారు, సిఐ గారు, కాకినాడ రూరల్ పోలీస్ గారు, ఇతర శాఖ నుంచి మా భక్తులు మాకు అందుబాటులో ఉండేలాగా. ఈరోజు స్వామివారికి ఎటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి? ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులందరికీ అభిషేకాలు చేయడం జరుగుతుందండి. రాత్రి 12 ప్రాంతంలో లింగద్వో కాలాభిషేకం చేయడం జరుగుతుంది. దాంతో ఈనాడు కార్యక్రమం ముగుస్తున్నారు. అలాగే ఆలయ చైర్మన్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గత 2 సంవత్సరాలుగా చూసుకుంటే కరోనా వల్ల మనకు ఎటువంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఈసారికి భక్తులు భారీగా వచ్చారు కదా. ఈ రోజు మహాశివరాత్రి వల్ల ఈరోజు శనివారం రావడం, శనిత్రోదశి ఇవన్నీ కలవడం వల్ల భక్తులు కూడా ఎక్కువ వస్తారని ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన కొరసాల కన్నబాబు గారు ఆదేశం మేరకు గుడి దగ్గర ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఆ చెప్పిన ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజుని పొద్దు ఉదయం 3 గంటల నుంచి కూడా అభిషేకాలు జరుగుతున్నాయి, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. అదే ఈరోజు సందర్భం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓ 10,000 మంది సందర్భం ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందండి? ఒక 7,000 8,000 వరకు భక్తులు వస్తారని అనుకుంటున్నాం. ఇంకా సుమారు ఎక్కువ రావాల్సి కానీ తక్కువ రావాలి. సాయంత్రం వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుందా? సాయంత్రం వరకు కూడా రాత్రి 12-1 గంటల వరకు కూడా పూజలు జరుగుతాయండి. ఇది పరిస్థితి. ఈ రోజు భక్తులు దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మహా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇవ్వు అలాగే చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో.